ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేసుకుందాం. నిన్న 48 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. అవును ప్రభు, 48 అయితే ఓకే, సో ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే, సో ధృతరాష్ట్రుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. అది తెలుసుకున్నటువంటి ధర్మరాజు చాలా బాధలో ఉన్నారు. సో ధర్మరాజు బాధతోటి సంజయుణ్ణి అడిగారు. సంజయుణ్ణి అడిగితే సంజయుడు, నాకు కూడా తెలియదు, నన్ను కూడా మోసం చేసి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఇంతలో అక్కడికి నారదుడు రావడం అనేటువంటిది జరిగింది. సో నారదుడు వచ్చి, నువ్వు ధృతరాష్ట్రుడి గురించి ఇంతగా చింతిస్తున్నావు, నువ్వు లేకపోతే ధృతరాష్ట్రుడు బతకడు, నువ్వు లేకపోతే ధృతరాష్ట్రుడిని ఎవరు చూసుకుంటారు, నీ రక్షణలోనే ఉన్నాడు అనేటువంటి భావంలో నువ్వు ఉన్నావు, కాబట్టి ఇది తప్పు అనేటువంటి విషయాన్ని నారదుడు కొంత తత్వబోధన చేయటము అనేటువంటిది జరిగింది ధర్మరాజుకి. సో ధర్మరాజుకి మొత్తం చెప్పేశారు. ప్రకృతి ద్వారా అన్ని లభించాల్సినవన్నీ లభిస్తాయి, నువ్వేమి చింతించాల్సినటువంటి అవసరం లేదు, నేనే చేస్తున్నాను అనేటువంటి భావంలో నువ్వు ఉండడము అనేటువంటిది పూర్తిగా భౌతిక భావన అవుతుంది. అలా కాదు, మొత్తానికి భగవంతుడు కారణం, భగవంతుడే ఆయన ఏర్పాటు చేశారు, అన్ని భగవంతుడే చూసుకుంటారు. జీవో జీవస్య జీవనం. సో ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంటుంది, ఆ విధంగానే వాళ్ళు కూడా ఇదవుతారు. వాళ్ళ నీ రక్షణలో కాదు, ఉంది భగవంతుడు రక్షణలో ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా భగవంతుడు రక్షణలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియచేసిన తర్వాత ఇంకా నారదుడు ధర్మరాజు తోటి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 49వ శ్లోకం, 47వ శ్లోకంలో జీవో జీవస్య జీవనం గురించి తెలియచేశారు. ఆ తర్వాత 48వ శ్లోకంలో, ఓ రాజా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో నువ్వు అర్థం చేసు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అందులో అద్వితీయుడును, వివిధ శక్తుల ద్వారా వ్యక్తమవ్వాడును, అంతర్బాహ్యములు రెండింటి యందును స్థితుడై ఉన్నవాడును అగు భగవానునే నీవు గాంచుము. సో మొత్తం కూడా సర్వస్వం కూడా భగవంతుడిని నువ్వు చూడాలి. ఆయన అద్వితీయుడు, సర్వ వివిధ శక్తుల ద్వారా ఆయన వ్యక్తం అవుతారు, అంటే డైరెక్ట్ గా వ్యక్తం అవ్వరు. నువ్వు చూస్తున్నటువంటి అప్లయన్సెస్, అంటే సూర్యుడిని చూస్తే భగవంతుడు కనపడాలి, చంద్రుని చూస్తే భగవంతుడిని కనపడాలి, అగ్నిని చూస్తే భగవంతుడు కనపడాలి, వాయువుని చూస్తే భగవంతుడు కనపడాలి, శక్తిమంతుడిని చూస్తే భగవంతుడు కనపడాలి. ఏ విధంగా అయితే మనకి 10వ అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు, ఎందులో చూసినా ఎక్కడ చూసినా కానీ అందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏదైతే ఉందో అది నా వలనే జరుగుతుంది, నా శక్తి వలనే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అలా మనము భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఓకే, సో ఈ విధంగా ఒకవేళ మనం కూడా తప్పుదారి పడితే మనల్ని సరిదిద్దేటువంటి గురువు కూడా మనకి అవసరము. ఏ విధంగా అయితే ధర్మరాజుకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయాడో తన జ్ఞానం అనేటువంటిది అక్కడ ఉపయోగపడలేదు. తను జ్ఞానం స్థాయిలో స్థిరంగా నిలబడి భగవంతుడు చూసుకుంటారు, భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇదంతా అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మొత్తానికి నేనే కారణము, నా వల్లనే వాళ్ళు వెళ్ళిపోయారు, నా వల్ల నేను లేకపోతే వాళ్ళు ఎవరిని చూసుకుంటారు, నేను లేకపోతే వాళ్ళ మంచి చెడ్డలు ఎలా, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఎలా తింటారు అనేటువంటి ఆలోచనలో పడిపోయాడు ధర్మరాజు. అందుకనే ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారదుడు ఆయనకి జ్ఞానబోధ చేసి ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నించడం అనేటువంటిది జరిగింది. ఇక 49వ శ్లోకం, రమేష్ ప్రభుజీ. సోయమధ్య మహారాజ భగవాన్ భూత భావన. సోయమధ్య మహారాజ భగవాన్ భూత భావన. కాలరూపోవతీర్ణో స్వాం అభావాయ సురద్విషాం. కాలరూపోవతీర్ణో స్యామభావాయ సురద్విషాం.
हरे कृष्ण प्रभु जी धन वंदना हरे कृष्ण लाल वैष्णव देव श्री जय में अम्बल प्रभु जी श्री माता जी ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అసూయ పరులను జగము నుండి తొలగించి వేయుటకు సర్వమును కబలించు కాల రూపమున ఇప్పుడు అవతరించి ఉన్నాడు. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అవతరించే ఉన్నారు. భగవంతుడు ఎప్పుడు కూడా కాల రూపంలో అవతరించే ఉంటారు. నేను కాలాన్ని అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీతలో కూడా తెలియచేయటం జరిగింది. అంటే భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తారు? ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం అవతరిస్తారు. ప్రత్యేకించి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం ఆల్రెడీ అవతరించి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు నారదుడు అని అంటే, నీ ధర్మం ఏమిటి అని అంటే, నీకంటూ సొంత ఎజెండా ఏం లేదు, నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడి ప్లాన్లో నువ్వు ఒక భాగం అవడమే నీకున్నటువంటి ధర్మం. అంతేకాని నేనేదో చెయ్యాలి అని అనుకోవడం కాదు. భగవంతుడు ప్రతిదీ ఏం జరగాలి ఎలా జరగాలి అనేటువంటిది ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఆయన ప్లాన్లో నువ్వు కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండాలి అంతే తప్ప, నువ్వే ప్లాన్లు వేసి నేనే అంతా చేస్తాను నా వల్లనే అంతా జరుగుతుంది అనేటువంటి భావంలో ఉండకూడదు. కాబట్టి ప్రస్తుతం నీ డ్యూటీ కృష్ణుడు నీకు అప్పగించినటువంటి పని చేయడం. ఓకే, అందుకనే ఇక్కడ భగవంతుడు గుర్తు తెచ్చుకో, భగవంతుడు కాల రూపంలో ఉన్నాడు. పాండవులకి రాజ్యాన్ని అప్పగించారు శ్రీకృష్ణుడు. ఎందుకంటే అధర్ముల నుంచి అసూయాపరుల నుంచి ఈ యొక్క ప్రజలందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత భగవంతుడు తీసుకొని అందరినీ కాపాడి పాండవుల చేతిలో పెట్టి పాండవుల ద్వారానే ఈ యొక్క సమస్త ప్రజలని కూడా క్షేమాలని చూడాలి అనేటువంటిది భగవంతుడు కోరుకున్నటువంటిది. కాబట్టి భగవంతుడు ప్లాన్ లో భాగంగా నువ్వు నీ కర్మలు చేయాలి అని చెప్తున్నారు. అందుకనే భగవంతుడు కాల రూపంలో అవతరించి ఉన్నారు, అన్నిటినీ కూడా నాశనం చేస్తారు. ఏదైతే భక్తులైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి అభక్తులని నాశనం చేయడానికి భగవంతుడు అవతరిస్తారు. నెక్స్ట్ 50వ శ్లోకం రామారావు ప్రభు. నిష్పాదితం దేవ కృత్యం అనశేషం ప్రతీక్షతే. రామారావు ప్రభుజీ హరే కృష్ణ. సునీత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నిష్పాదితం దేవ కృత్యమవశేషం ప్రతీక్షతే. తావత్ యూయమ వేక్షధ్వం భవేద్ యావదిహేశ్వరః. తావద్యూయమ వేక్షధ్వం భవేద్ యావదిహేశ్వరః. భావం, దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రిపై నిలిచి ఉన్నంత కాలము మీరును వేచి ఉండు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో నువ్వు చేయాల్సింది ఏంటో చెప్పేశారు. భగవంతుడు ఆల్రెడీ అవతరించారు. ఎప్పుడు? దేవతల యొక్క ప్రార్థనలు విన్నటువంటి భగవంతుడు అవతరించారు. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు అవతరించడానికంటే ముందు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు? శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారు అని కోరుకోవడం కోసం. శ్రీకృష్ణ భగవానుడు ని ప్రార్థిస్తున్నారు. బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు అవతరించక ముందే ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి అభయం ఇచ్చారు, నేను అవతరిస్తాను కంసుణ్ణి చంపడానికి, తర్వాత ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం నేను దేవకీ వసుదేవుల గర్భంలో నేను అవతరిస్తాను అనేటువంటి విషయం చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవకీదేవి జైల్లో గర్భవతిగా ఉందో అప్పుడే మళ్ళీ దేవతలందరూ వచ్చేసారు అక్కడికి. శ్రీకృష్ణ భగవానుడు అవతరించబోతున్నారు అనే విషయం తెలియడానికంటే ముందే వాళ్ళందరూ వచ్చేసి అందరూ కూడా మళ్ళీ భగవంతుడికి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు అక్కడ. అంటే ఆహ్వానించారు, దేవతలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు అవతరించాలి అని ఆహ్వానించారు. ఎందుకు వచ్చారు శ్రీకృష్ణ భగవానుడు? ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. తను కొంత ప్లాన్ లో వచ్చాడు, ఆ ప్లాన్ లో మీరు కూడా భాగం. కాబట్టి ఆయన ఈ దరిద్రి మీద వేచి ఉన్నంత కాలము మీరు కూడా వేచి ఉండండి. ఆయన ఈ దరిద్రి మీద లేనప్పుడు ఇక మీ డ్యూటీ అయిపోయినట్లు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే నువ్వు ఆయన అప్పగించినటువంటి పనిని కంప్లీట్ చెయ్యి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 51 రాధారాణి మాత రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. రాష్ట్ర సహ భ్రాత్ర గాంధార్య చ స్వభార్యయా. ధృతరాష్ట్ర సహ భ్రాత్ర గాంధార్య
स्वभार्यया दक्षिणी ना हिमवथा ऋषीणाम आश्रमं गतः। दक्षिणे ना हिमवता ऋषि नामाश्रमंगता। ओ राजा, नी పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, అతని సోదరుడైన విదురుడు, భార్య అయిన గాంధారి ఋష్యాశ్రమములు గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతమునకు ఏగిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే ఫైన్. సో ఏం చెప్తున్నారు సరే, నువ్వైతే బాధపడుతున్నావు, ఓకే నీ బాధ్యత అయితే బాధపడటం కాదు, నువ్వు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచించడం కాదు, నీ బాధ్యత కృష్ణుడు నీకు అప్పచెప్పింది కంప్లీట్ చేయడం. కృష్ణుడు నీకు అప్పచెప్పిందంతా కంప్లీట్ చేసేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. కృష్ణుడు అందుకే అవతరించారు, అవతరించి తను చేయాల్సినటువంటి పనిని చేస్తున్నారు, చేశారు, కాబట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయాలి ఇప్పుడు, అదే తప్ప మీకు అంతకు మించి ఏం లేదు. సరే మరి అయితే ధర్మరాజు అయితే అడిగారు కదా, ధర్మరాజు అయితే తన బాధ్యతని గురువు ద్వారా తెలుసుకున్నారు, కానీ ధర్మరాజు అయితే అడిగారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు భవిష్యత్తు మొత్తం మీకు తెలుసు కాబట్టి నా తండ్రులు నా పెద్ద తల్లి ఎక్కడుందో తెలియచెయ్యి అనేటువంటి విషయాన్ని అడిగినారు కాబట్టి దానికి సమాధానంగా ఇప్పుడు నారదుడు తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఓ రాజా నీ పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, అతని సోదరుడు అయినటువంటి విదురుడు, భార్య అయినటువంటి గాంధారి, ఈ ముగ్గురు కూడా ఋషి ఆశ్రమములు గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతమునికి ఎగిరి, హిమాలయ ప్రాంత దక్షిణ ప్రాంతంలో సప్తర్షులకి ఆశ్రమాలు ఉన్నాయి, సప్తర్షుల ఆశ్రమ స్థానానికి వెళ్ళారు. అక్కడ గంగాదేవి ఏడు పాయలుగా చీలి ఏడు నదులుగా విభజింపబడుతుంది, ఒక్కొక్క సప్తర్షి కోసం ఒక్కొక్క నదిగా. ఓకే అలాంటి ప్రదేశానికి వెళ్ళారు. అది మనకి నెక్స్ట్ శ్లోకంలో గంగానది గురించి అక్కడ తెలియజేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. श्रोतोभिः सप्तभिर्या वै स्वर्धुनी सप्तधा व्यदात्. राधाराणी माताजी, हैमवती माताजी चलोड़. हरे कृष्ण प्रभु. श्रोत्रोभिः सप्तभिर्या वै स्वर्धुनी सप्तधा व्यदात्. सप्तानां प्रीतये नानां सप्तस्रोतः अचक्षते. सप्तानां प्रीतये नाना सप्तस्रोतः प्रचक्षते. పవిత్రమైన గంగా నది ఏడు పాయలుగా విభజింపబడిన కారణమున ఆ ప్రదేశము సప్తస్రోతముగా పిలువబడుచున్నది. సప్త మహర్షుల ప్రీత్యర్థమై అట్టి కార్యము వనరింపబడి ఉండెను. హరే కృష్ణ ప్రభు. హిమాలయాలలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతాన్ని సప్తస్రోతము అని అంటారు. అక్కడ గంగాదేవి ఏడు పాయలుగా చేరడం అనేటువంటిది జరిగింది. అది కూడా ఏడుగురైనటువంటి సప్తర్షుల యొక్క ప్రీత్యర్థం అక్కడ విభజింపబడడం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ 53వ శ్లోకం గౌరీమాతాజీ. స్నాత్వాను సపనం తస్మిన్ హుత్వా చాగ్నీన్య ధావిది. స్నాత్వానుసనం తస్మిన్ హుత్వా చాగ్నీన్య ధావిది. అభక్ష ఉపశాంతాత్మా స ఆస్తే విగతైషణః. अभक्षावुपशान्तात्मा स अस्ते विगतैषणः. हरे कृष्ण प्रभुजी दण्डवत् प्रणाम. सप्त स्रोत तीरमुन धृतराष्ट्रुडु इप्पुडु त्रिसंजल यंदु स्नानम आचरिंचुचु अग्निहोत्र कर्ममुलनु निर्वहिंचुचु जलमुनु मात्रमे ग्रहिंचुचु अष्टांग योगमुनंदु नियुक्तुडै उन्नाडु. मनस्सुनु इंद्रियमुलनु नियमिंचुटकु ग्रहासक्तमैन आलोचनल नुंडि पूर्तिगा मुक्तुडवुटकु మనుజునికి అది సహాయభూతము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఒక మనిషి భౌతికంగా డిటాచ్మెంట్ పొందాలి అని అంటే అష్టాంగ యోగ విధానంలో స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ స్టేజ్ అనేటువంటిది మనకి ఇంద్రియ నిగ్రహాన్ని తీసుకొస్తుంది. ఇంద్రియ నిగ్రహము అని అంటే ఓన్లీ ఐదు ఇంద్రియాలే కాదు, ఆరవ ఇంద్రియమైనటువంటి మనసును కూడా కంట్రోల్ చేయాలి. సో ఈ ఆరు ఇంద్రియాలని కంట్రోల్ చేయగలిగినటువంటి విధానం ఏదైనా ఉంది అని అంటే అది బలవంతంగా అయినా సరే నిరోధించడము అని అంటే అష్టాంగ యోగ విధానంలో సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు సప్తస్రోత అనేటువంటి ప్రాంతంలో అంటే హిమాలయాల దగ్గర ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు అని అంటే మూడు సంధ్యలలో అంటే రోజుకు మూడు సార్లు స్నానం చేస్తున్నాడు. ఓకే అగ్నిహోత్ర కర్మలను నిర్వహిస్తూ జలమును మాత్రమే గ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమీ తింటలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాడు. తీసుకుంటూ అష్టాంగ యోగ విధానంలో నియుక్తుడై ఉన్నాడు అంటే ఇంద్రియాలని నియంత్రించేశాడు. ప్రత్యాహార స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. యమ నియమ ఆసన తర్వాత ప్రాణాయామ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ప్రత్యాహార స్టేజ్కి వెళ్తున్నారు.
మనసుని ఇంద్రియాలని నిగ్రహించేటువంటి స్థితి ప్రత్యాహార స్థితి. సో ప్రత్యాహార స్థితిని ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే నెక్స్ట్ ప్రియ మాతాజీ. జితాసనో జితశ్వాస ప్రత్యాహృత షడింద్రియ. హరే కృష్ణ ప్రభు. జితాసనో జితాశ్వాస ప్రత్యావృత షడింద్రియ. హరిభావన యాద్వస్త రజస్త్వతమో మహామల. హరిభావనయాద్వస్త రజః సత్వతమోమలః. భావము జితాసనుడు జితశ్వాసుడు అయిన వాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ప్రకృతి త్రిగుణములైన సత్వ రజస్తమో గుణములను సంపర్కమునకు అతీతుడవును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదములు. ఓకే జితాసనుడు జితస్వానుడు అయిన వాడు ఇంద్రియములను భగవానుడైనటువంటి శ్రీహరి వైపునకి మళ్లించి ప్రకృతి త్రిగుణములైనటువంటి సత్వరజస్తమో గుణముల సంపర్కమునకు అతీతుడగును. అంటే గుణాతీతుడు అయ్యేటువంటి స్థాయి. ఎప్పుడవుతారు గుణాతీతుడైనటువంటి స్థాయి అని అంటే, ఎప్పుడైతే భగవంతుడిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు అది సాధ్యమవుతుంది. దాన్ని ధారణా స్టేజ్ అంటారు. అంటే ఇప్పుడు అష్టాంగ యోగ విధానంలో ఇంతకు ముందు శ్లోకంలో ప్రత్యాహార ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు ధారణా స్టేజ్కి వచ్చేసాడు. ఈ ధారణా స్టేజ్లో ఎవరిని ధారణ చేశాడు? హరిని. అంతేకాని ఆయన ఏదో ఆయన ధ్యానం చేయబోయేటువంటి లక్ష్యం ఏ నిరాకారము కాదు. ఆయన ధ్యానం చేయబోయేటువంటి లక్ష్యం హరి. హరి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకొని ఆ తరువాత త్రిగుణాలకి అతీతంగా మారుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి తమ ఇంద్రియాలన్నిటి కూడా ఇప్పుడు భగవంతుడి యొక్క ధ్యానంలోనే నిమగ్నం చేయడం అనేటువంటిది జరిగింది. మనసుతోటి కూడా భగవంతుడిని ధ్యానం చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ 55వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్యతం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్యతం. బ్రహ్మాణ్యాత్మానమాధారే ఘటాంభరమివాంభరే. బ్రహ్మాణ్యాత్మానమాధారే ఘటాంబరమివాంబరే. ప్రభుపాదుల వారి భావము. ధృతరాష్ట్రుడు తన నిజస్వరూపమును బుద్ధి యందు లయము చేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకత్వ జ్ఞానముతో పరమపురుషుని యందు లీనము కావలసి ఉన్నది. ఘటాకాశము నుండి విడిపడిన వాడే అతడు ఆధ్యాత్మికాశమును చేరవలసి ఉన్నది. దండవత్ ప్రణామం ప్రభుజీ. ఇంకా ఇప్పుడు మిగిలిపోయిందల్లా ఏంటి అంటే, ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టేజ్ ఏమిటి అని అంటే, గుణరీతి భగవంతుడితో ఏకత్వాన్ని ఆయన అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఈ అష్టాంగ యోగి భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేయటం మొదలు పెట్టేశాడో అప్పుడు భక్తుడైపోయినట్లు. భక్తుడైనటువంటి వ్యక్తి ఏం సాధిస్తాడు? భగవంతుడి లక్షణాలని పొందుతాడు. భగవంతుడితో ఏకత్వం పొందడము అని అంటే, భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలని భగవంతుడికి ఉన్నటువంటి గుణాలని పొందటము. ఆ స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు ధృతరాష్ట్రుడు. ఘటాకాశం నుండి విడిపడిన వాడే అతడు ఆధ్యాత్మిక ఆకాశముని చేరవలసి ఉన్నది. సో ఇంకా అష్టాంగ యోగంలో కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నారు. ఆ స్టేజ్ లో అంటే అష్టాంగ యోగి కూడా ముక్తిని సాధిస్తారు. అది కూడా ఒక అష్టాంగ యోగి కూడా ఎలాంటి ముక్తిని సాధిస్తారు అని అంటే, ఎప్పుడైతే అష్టాంగ యోగి తన యొక్క ధ్యాన లక్ష్యం అనేటువంటిది మారిపోతుందో, తన యొక్క ధ్యాన లక్ష్యం సాకార బ్రహ్మం అయిపోతుందో, ఎప్పుడైతే ధ్యాన లక్ష్యం సాకార శ్రీకృష్ణ భగవానుడు అవుతాడో, అప్పుడు ఆయన లక్ష్యం కూడా భగవద్ధామం అయిపోతుంది. లేదు అంటే కనుక పరమాత్మలో ఐక్యము, లేకపోతే నిరాకార బ్రహ్మంలో ఐక్యము, ఆ స్థాయిలోనే ఉండిపోతారు. లేదంటే జ్ఞాన యోగిలాగా అష్టాంగ యోగిలాగానే మిగలకుండగా భక్తి యోగి స్థాయికి ఇలాంటి ధ్యానంతో కూడా ఎదగచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈయన శ్రీహరిని ప్రతిష్ఠించుకున్నారు, హృదయంలో శ్రీహరిని ధ్యానం చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ 56వ శ్లోకం. రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ద్వస్త మాయా గుణోధర్కో నిరుద్ధకరణాశయ. ద్వస్త మాయా గుణోధర్కో నిరుద్ధకరణాశయ.
निवर्तिताखिलाहारास्तेस्तानुरिवाचलः अस्यांतरामो मैवाभूः सन्यस्ताखिलकर्मणः तस्यांतारयो मैवाभूः सन्यस्ताखिलकर्मणः ఇంద్రియములను సర్వకర్మలను బాహ్యము నుండి కూడా నిరోధించి త్రిగుణములచే ప్రభావితము ఇంద్రియ కర్మలకు అతీతుడుగా కావలసి ఉన్నది. ఆ రీతిగా అతడు సమస్త భౌతిక కర్మలను సన్యసించి తన మార్గమునందలి అంతరాయములకు అతీతముగా స్థానం వలె నిశ్చలత్వమును అందవలసి ఉన్నది. హరే కృష్ణ. అంటే ఇదంతా జరగల జరగబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే జరగబోయే విషయం నారదుకు ముందే తెలుసు. సో ఇదంతా జరగబోతుంది అని అంటే జరుగుద్ది అని అర్థం. గ్యారంటీ జరుగుతుంది. సో ఇలాంటి స్థాయికి వెళ్ళబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఎలాంటంటే ఇంద్రియ సర్వకర్మలని సర్వకర్మలను బాహ్యం నుండి కూడా నిరోధించి అంతరం నుంచి బాహ్యం నుంచి ఇంద్రియ కర్మలన్నింటినీ కూడా నిరోధించేసి త్రిగుణములచే ప్రభావితమగు ఇంద్రియ కర్మలకు అతీతుడు కావలసి ఉన్నది. సో ఇంకా భౌతిక కర్మ అనేటువంటిది ఇంకేం మిగలలేదు. ఆయనకి మనసుతోటి కూడా భౌతిక కర్మ మిగలలేదు. ఇక శరీరంతో కూడా భౌతిక కర్మ అనేటువంటిది మిగలేదు. ఆ స్థాయి వరకు కూడా వెళ్ళనున్నారు అని చెప్తున్నారు. ఆ రీతిగా అతడు సమస్త భౌతిక కర్మలను సన్యసించి తన మార్గమునందలి అంతరాయములకు అతీతముగా, అంటే మనం కూడా ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు అనేక అంతరాయాలు వస్తాయి. అంతరాయం వచ్చిన ప్రతిసారి మనం ఆపేస్తూ ఉంటాం. మళ్ళీ ఎవరో ఒక డివోటీ వచ్చి మోటివేట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఏవో ఒక అడ్డాలు వస్తూ ఉంటాయి. అందుకని ఆధ్యాత్మికంగా పురోగమించడము అనేటువంటిది అది నిరంతరాయంగా జరిగేటువంటిది సాధ్యం కానిటువంటి విషయం. పట్టుదల లేకపోతే, దృఢ సంకల్పం లేకపోతే ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఆధ్యాత్మిక సాధనలో జారిపోయేటువంటి అవకాశం. ఒక స్థాయి వరకు వెళ్తాం, అక్కడ ఆపేస్తాం. ఆ స్థాయి నుంచి పైకి వెళ్ళడం అనేటువంటిది జరగాలి అని అంటే మనలో దృఢ సంకల్పం అనేటువంటిది ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే మధ్యలో ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ ఆ అవరోధాలన్నీ కూడా దాటుకొని అవరోధాలకి అతీతంగా ఆయన స్థానం వలె నిశ్చలత్వంను పొందవలసి ఉన్నది, పొందుతాడు అనమాట, భవిష్యత్తులో పొందబోతున్నాడు. సో ఎప్పుడైతే యోగ పద్ధతి ద్వారా ఇవన్నీ కూడా సాధన చేయడం అనేటువంటిది మొదలు పెడతారో అప్పుడు స్లో స్లోగా భౌతిక కల్మషాలన్నీ పోతాయి. అప్పుడే గుణాతీతుడు అవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈయన గుణాతీతుడు అయిపోయాడు. గుణాతీతుడు అవడము అని అంటే భౌతిక కల్మషాలన్నీ కూడా పోయాయి. ఒకప్పుడు ధృతరాష్ట్రుడు వేరు, ఇప్పుడు ధృతరాష్ట్రుడు వేరు. ఒకప్పుడు ధృతరాష్ట్రుడికి పూర్తిగా భౌతిక కల్మషాలు ఉన్నాయి, ఇప్పుడు ధృతరాష్ట్రుడికి పూర్తిగా భౌతిక కల్మషాలన్నీ పోయాయి. ఎందుకు అంటే తను భక్తి యోగంలో ఉన్నారు, తను శ్రీహరిని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే శ్రీహరిని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నారో హృదయంలో ఉన్నటువంటి అన్ని రకాల కల్మషాలు కూడా క్లీన్ అయిపోయాయి. అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 57వ శ్లోకం సునీత మహారాజ్. సవా అధ్యతనాధ్రాజన్ పరతః పంచమేహని సవా అధ్యతనాధ్రాజన్ పరతః పంచమేహని కళేవరం హ్యసతి స్వం తచ్చా భస్మీ భవిష్యతి కలేవరం హాస్యతి స్వం తచ్చ భస్మీ భవిష్యతి. భావము. ఓ రాజా, దాదాపు నేటికి 5వ రోజున అతడు దేహత్యాగం చేయనున్నాడు. అతని దేహము భస్మముగా మారనున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఆయన తపస్సు శక్తి ఎలా అయిపోయింది అని అంటే ఇంకా కరెక్ట్ గా ఈ రోజు నుంచి 5 రోజుల లోపల ఆయన తపస్సు శక్తి సంపన్నం అయిపోయి శరీరం నుంచి అగ్ని పుడుతుంది. ఆ అగ్నిలోనే ఆయన భస్మం అయిపోతున్నాడు. అంటే సిద్ధులు గణించినటువంటి వ్యక్తి తను ఎప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడు మరణిస్తాడు. ఇప్పుడు అష్టాంగ యోగంలో ఆయన ఇప్పుడు పూర్తిగా ప్రవీణుడైపోయాడు. ఇంకొక నెక్స్ట్ ఇంకొక 5 రోజుల్లో ఆయన శరీరం కూడా దగ్ధమైపోతుంది, భస్మంగా మారపోనుంది 5 రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నెక్స్ట్ 58 అదనండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దహ్యమానేగ్నిభిర్దేహే పత్యుః పత్నీ సహోటజే దహ్యమానే అగ్నిభిర్దేహే పత్యుః పత్నీ సహోటజే బహిస్థితాపతిం సాధ్వీ తమగ్నిమనువేక్ష్యతి
స్థితా పతిం సాధ్వీ తమాగ్ని మనువేక్షతి. యోగాగ్ని యందు కుటీరంతో సహా భస్మమయ్యేడి తన భర్తను వెలుపల నుండి గాంచుచు సాధ్వి అయిన గాంధారి ఏకాగ్రతతో అగ్ని యందు ప్రవేశింపగలదు. హరే కృష్ణ. 5 రోజుల తర్వాత జరగనున్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆయన ఏదైతే ఆశ్రమంలో కూర్చున్నారో ఆ ఆశ్రమంలోనే అగ్ని అనేటువంటిది, ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ ఆశ్రమాన్ని కూడా దగ్ధం చేసేసింది. అందులో అది చూస్తుండే అంటే ఈ ఆశ్రమానికి బయట నిలబడి చూస్తున్నటువంటి గాంధారి ఏం చేయబోతుందంట, పూర్తి ఏకాగ్రతతో కళ్ళు మూసుకునే ముందు ఆల్రెడీ ఆమెకి అట్లాగూ కళ్ళు ఉపయోగించదు, కానీ ఆమె కూడా ఆ అగ్నిలోకి ప్రవేశించేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 59 గౌరీ మాతాజీ. విధురస్తు తదాశ్చర్యం నిశామ్య కురు నందన. విధురస్తు తదాచర్యం నిశామ్య కురు నందన. హర్ష శోకాయుతస్తస్మాత్ గంతాతీర్థ నిషేవక నిషేపక నిషేవక. హర్ష శోకాయుతస్తస్మాత్ గంతాతీర్థ నిషేవక. హరే కృష్ణ ప్రభుజీ. హర్షము శోకములచే ప్రభావితుడై విదురుడు అంతటా ఆ ప్రదేశమును వీడి తీర్థయాత్రలకేగెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. విదురుడు ఇదంతా చూస్తున్నాడు. విదురుడికి ఒక పక్క సంతోషము, ఇంకొక పక్క బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది, ఎందుకు సంతోషం కలుగుతుంది? విదురుడికి ఎందుకు సంతోషం కలుగుతుందంటే, పూర్తిగా భౌతికంగా నియుక్తమైనటువంటి తన సోదరుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమించి భగవద్ధామానికి వెళ్ళిపోనున్నారు. ఎందుకంటే చివరి సమయంలో విదురుడి యొక్క మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు విదురుడి మాటలకి అనుగుణంగా ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలో ఆ విధంగా ఆధ్యాత్మిక సాధన చేయటం అనేటువంటిది జరిగింది. ఒక వ్యక్తి ఎలా శరీరాన్ని వదిలేస్తారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఎలా బ్రతికారు కాదు, ఎలా చావబోతున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే మానవ జీవితం యొక్క లక్ష్యం నెరవేరే విధంగా మనము శరీరాన్ని వదిలిపెట్టడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది జరిగింది అనుకోండి సంతోషమే, ఒకవేళ అది జరగలేదు అనుకోండి బాధపడాలి. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడు తన శరీరాన్ని వదిలేయడాన్ని చూసినటువంటి విదురుడు ఒక పక్క సంతోషపడ్డారు, ఎందుకు, జీవితం యొక్క సాఫల్యాన్ని పొందారు ధృతరాష్ట్రుడు అని. ఇంకొక పక్క బాధపడుతున్నారు, ఎందుకు, తన సోదరుడు పోయాడనా. ఒక భక్తుడు మరణిస్తే ఇంకొక భక్తుడు బాధపడతాడు, ఒక భక్తుడిని ఇంకొక భక్తుడి విరహానికి లేనప్పుడు ఇంకొక భక్తుడి విరహానికి లోనవుతారు. ఎందుకు, భౌతిక భావనలో కాదు ఇది. ఎందుకంటే భక్తుడికి తెలుసు ఇంకొక భక్తుడు ఒకవేళ శరీరం వదిలేసి వెళ్ళిపోయినా కానీ భగవంతుడు తనకి ఇంకొక చోట ఎక్కడో ఆధ్యాత్మిక కర్మలని ప్లాన్ చేసి ఉన్నారు, ఇంకెక్కడో ఆయన సర్వీస్ అవసరం ఉంది కాబట్టి భగవంతుడు ఆయనకి ఇక్కడి నుంచి ఈ శరీరంలో నుంచి తీసేసి వేరే శరీరంలోకి ఎందుకు ఇచ్చారంటే, వేరే శరీరంలో వేరే ప్రదేశంలో ఆయన చేయాల్సినటువంటి భక్తియుత సేవలు ఎన్నో ఉన్నాయి అని. ఒకవేళ ముక్తికి గనక అర్హుడు కాకపోతే, ఒకవేళ ముక్తికి గనక అర్హుడే అనుకోండి, ఈ శరీరంలో ఇంకా ఎంతకాలం భౌతిక జీవితాన్ని అనుభవిస్తూ బందీగా అందరిలాగా ఉంటావు, ఇక నీకు ముక్తి అనేటువంటిది కన్ఫర్మ్ అయిపోయింది, ముక్తుడైనటువంటి నీవు ఇంకా ఈ శరీరంలోనే ఇక్కడే ఉండడము అనేటువంటిది నీవు అనుభవించకూడనటువంటి శిక్షను నువ్వు అనుభవిస్తున్నటువంటి దాంతో సమానము, అందుకనే నిన్ను ఇప్పుడు ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళడం కోసం ఇక్కడ మరణం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది చూసినటువంటి వేరే భక్తుడు ఒక పక్క సంతోషిస్తారు, ఎందుకంటే నా మిత్రుడు నా తోటి భక్తుడు భగవద్ధామానికి వెళ్ళారు, లేదంటే భగవంతుడు ఇంకొక సేవను ఏదో ఇచ్చారు ఆ సేవను తీసుకోవడానికి వెళ్ళారు అనేటువంటిది ఒక రకం. రెండవది, ఇప్పుడు ఈ భక్తుడు వెళ్ళిపోతే నా ఆధ్యాత్మిక సాధన ఎలా సాగాలి, ఈ భక్తుడు లేకపోతే నాకు మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు ఎవరుంటారు, నేను ఆధ్యాత్మికంగా తిరోగమిస్తున్నానా అనేటువంటి విషయం నాకు తెలియచేసేటువంటి వాళ్ళు ఎవరుంటారు అనేటువంటి భావంలో ఇన్నాళ్ళు నేను ఆధ్యాత్మిక సాధన చేయడానికి తోడ్పడినటువంటి పలానా వ్యక్తి ఈరోజు లేడు, లేకపోతే నా పరిస్థితి ఏంటి, నేనే విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి భావనలో బాధపడడము అనేటువంటిది జరుగుతుంది. అంతే తప్ప భౌతిక భావనలో భక్తుడు ఇంకొక భక్తుడు గురించి బాధపడడం అనేటువంటి ఉండదు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆత్మస్థాయిలో నెలకొని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి. అలానే విదురుడు కూడా బాధపడ్డాడు, హర్షశోకాలని వెల్లడించడం అనేటువంటిది జరిగింది ధృతరాష్ట్రుడి మరణంతో. ఆ తర్వాత అక్కడి నుంచి విదురుడు తీర్థస్థానాలకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 60వ శ్లోకం. హైమవతి మాతాజీ.
ఇత్యుక్త్వాధారుహత్ స్వర్గం నారదః సహతుంబురః. ఇత్యుక్త్వాధారుహత్ స్వర్గం నారదః సహతుంబురః. యుధిష్ఠిరో వచస్తస్య హృది కృత్వా జహాచ్యుతః. యుధిష్ఠిరో వచస్తస్య హృది కృత్వా జహాచ్యుతః. జహాచ్యుతః వీణాపాణిని నారదముని ఆ విధముగా పలికి అతడి నుండి స్వర్గలోకమున కేగిన ధర్మరాజు అతని ఉపదేశమును హృదయమునందు నిలుపుకొని సర్వ విధములైన శోకమును వీడగలిగెను. హరే కృష్ణ ప్రభు. సో సంతోషకరమైనటువంటి వార్త ఆధ్యాత్మికంగా పురోగమించి భగవద్ధామానికి వెళ్ళబోతున్నారు తన పెద్ద తండ్రి పెద్ద తల్లి అని అంటే ధర్మరాజుకి చాలా సంతోషం. ధర్మరాజులో ఎలాంటి అసూయ లేదు, అందుకని ఆయన శుద్ధ భక్తుడయ్యాడు, అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని ఎంచుకున్నారు. ఈవెన్ ధృతరాష్ట్రుడు కానీ గాంధారి కానీ లేకపోతే ధృతరాష్ట్ర పుత్రులైనటువంటి కౌరవులు కానీ ఆయన పట్ల చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గుర్తుంచుకోవట్లేదు. సో ఆ అన్యాయం కోసం వీళ్ళకి ఇలానే జరగాలి అని కూడా అనుకోవట్లేదు. ధర్మరాజు చాలా సంతోషించారు, ఎందుకంటే తన తన మనవడైనటువంటి పరీక్షన్ మహారాజే 7 రోజుల్లో పాము కాటులో చనిపోబోతున్నారు, చివరిలో అలా చనిపోతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ధర్మరాజు జాతకంలోనే తెలుసుకొని పరీక్షన్ మహారాజు గురించి సంతోషించారు. సో తన సొంత మనవడు మరణిస్తాడు ఇలా అనేటువంటి విషయం తెలుసుకుంటేనే ఆయన సంతోషించారు, ఎందుకంటే ఆయన మరణం ఆధ్యాత్మికంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నారు కాబట్టి. ఒక భక్తుడైనటువంటి వాడు ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉంటాడు కాబట్టి మరణం కూడా ఆధ్యాత్మికంగా ఉందా లేదా అనేటువంటిది మాత్రమే ఆలోచిస్తాడు, మరణం గురించి మాత్రం భయపడడు. ఒకవేళ మరణం కనుక ఆధ్యాత్మికంగా లేకపోతేనే భయపడతాడు, కానీ ఒకవేళ మరణం కనుక ఆధ్యాత్మికంగానే ఉంది అని అంటే సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క మరణ వార్తను విన్నటువంటి ధర్మరాజు సంతోషిస్తారు, ఎందుకు అనంటే ధృతరాష్ట్రుడు అష్టాంగ యోగ విధానం ద్వారా భౌతికంగా పూర్తిగా డిటాచ్మెంట్ ని ఏర్పరచుకొని భౌతిక కార్యకలాపాలు అనేటువంటివి ఏమీ లేకుండా తన పూర్తిగా ఇంద్రియాలన్నింటినీ మనస్సుని బుద్ధిని అన్నింటినీ కూడా భౌతిక విషయాల నుంచి ఉపసంహరించి పూర్తిగా శ్రీహరి మీదనే ధ్యానం చేస్తూ తన శరీరం నుంచి యోగాగ్నితోటి మొత్తం భస్మం అయ్యేలాగా ఆ భస్మంలోనే ఆ అగ్నిలోనే తన భార్య అయినటువంటి గాంధారి కూడా ఆమె కూడా చనిపోవడం అనేటువంటి జరిగింది అని అంటే ఇది ఆధ్యాత్మిక ప్రయాణం, ఆయన ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణం అయ్యారు అనేటువంటి విషయం తెలుసుకోగలిగారు. అందుకనే ఆయనలో ఉన్నటువంటి చింతని బాధని అన్నిటినీ కూడా తొలగించేసి హృదయంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆలోచనల్ని తొలగించేసి ఆయన కూడా శోకాన్ని వీడటము అనేటువంటిది జరిగింది. శోకాన్ని వదిలేశారు, ఇంకా ఆయన కూడా నార్మల్ గా శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి అప్పచెప్పినటువంటి పనిని కంప్లీట్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఓకే, మళ్ళీ స్టోరీలో వెనక్కి వెళ్ళిపోతున్నాము. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానము, ఎందుకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం గురించి మనం చర్చించబోతున్నాము అని అంటే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయితేనే పాండవులు కూడా రిటైర్ అయిపోతారు. సో పాండవులు ఎప్పుడైతే రిటైర్ అయిపోతారో శ్రీకృష్ణ భగవానుడి అంతర్ధాన వార్త విన్న తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నంత కాలమే వాళ్ళకి డ్యూటీ, శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయారు. ఇంకా పరీక్షన్ మహారాజు రాజ్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా పాండవుల యొక్క అవసరమే ఉంది కాబట్టి ఎప్పుడైతే తన వారసుడు రెడీగా ఉన్నాడు అని తెలిసినప్పుడు తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని తనకున్నటువంటి పొజిషన్ని తనకున్నటువంటి పవర్ని అన్నిటినీ వదిలేసి వాటన్నిటినీ కూడా తన వారసుడికి అప్పగించడము అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి వైరాగ్యం. అలాంటి వైరాగ్యాన్ని పాండవులు ప్రదర్శిస్తారు. అలాంటి ప్రదర్శించినప్పుడు పరీక్షన్ మహారాజు రాజ్యానికి పట్టాభిషిక్తులు అవుతాడు. అప్పుడు పరీక్షన్ మహారాజు యొక్క కర్మల గురించి సౌనకాది ఋషులు సుఖదేవ సూత గోస్వామిని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అవన్నీ కూడా చెప్పబోతున్నారు. అవన్నీ చెప్పాలంటే ముందు పాండవులు రిటైర్ అవ్వాలి. పాండవులు రిటైర్ అవ్వాలి అని అంటే ముందు శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అవ్వాలి. కాబట్టి మనకి రాబోయేటువంటి అధ్యాయం 14వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానానికి సంబంధించినటువంటి వార్తని ఇవ్వబోతున్నారు. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవాను అంతర్ధానము అనేటువంటి ఈ చాప్టర్లో 14వ చాప్టర్లో శ్రీకృష్ణుడి గురించి మాట కూడా ఉండదు. శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అనేటువంటి మాట తప్ప ఎలా అయ్యారు ఏమయ్యారు ఏమీ ఉండదు. ఇక్కడ అంతా కూడా శ్రీకృష్ణుడు అంతర్ధానం వలన కలిగినటువంటి బాధ, శ్రీకృష్ణుడు అంతర్ధానం వలన పాండవులు ఎలా రియాక్ట్ అయ్యారు, అర్జునుడు ఎలా రియాక్ట్ అయ్యారు, ఇది మాత్రమే మొత్తం కూడా మనకి వర్ణింపబడుతుంది. అంతర్ధానం తరువాత ఆయన మీద ఆధారపడినటువంటి భక్తుల యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది ఈ అధ్యాయం మొత్తం కూడా వివరించబడుతుంది. అది మనము నెక్స్ట్ వీక్ చూద్దాము, శనివారం ఆదివారం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్ప తరుభ్యస్త కృపా సింధు వైష్ణవ్. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.
అందువల్ల ఒకళ్ళ మనం అనుకోవచ్చు ప్రభు, ఒకళ్ళ ఆయన పూర్వ జన్మ కృతం ఏమన్నా ఉందని అనుకోవచ్చా? దీనికి ఉండొచ్చు కూడా. ఇంకొకటి సుకృతి అనేటువంటిది ఉంటుంది ప్రభుజీ. సో సుకృతి అనేటువంటిది ఉండడం వల్లనే విదురుడు లాంటి వ్యక్తుల యొక్క సాంగత్యం అనేటువంటిది కూడా దొరుకుతుంది. విదురుడు సాంగత్యం దొరికింది, విదురుడు సాంగత్యాన్ని కూడా ఉపయోగించుకున్నాడు చివరిలో. ఉపయోగించుకున్నాడు. అందుకని ఒకవేళ శుద్ధ భక్తుడి సాంగత్యం లేకుండానే అష్టాంగ యోగ విధానాన్ని కనుక స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళ గమ్యం వేరుగుండేది. ఓకే, వాళ్ళు ఏ నిరాకార బ్రహ్మంలో లేదా పరమాత్మలోనో లీనమైపోయి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఈయన శుద్ధ భక్తుడి సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి ధ్యానం యొక్క లక్ష్యము శ్రీహరి, శ్రీహరిని చేసుకోగలిగారు. అంటే శుద్ధభక్తుడు అంటే విదురు పక్కనే ఉండి నువ్వు ఇలా చేయాలి అష్టాంగ యోగం అనే విషయాన్ని ఆయనకి నేర్పారు. అందుకని ఆయన ముక్తిని పొందగలిగారు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ భగవానుడి అంతర్ధానం యొక్క ఆ సన్నివేశం అంతా ఎందుకు తెలుసుకోలేం ప్రభుజీ? అంటే తెలుసుకోలేమని కాదు, జరుగుతుంది. అంతర్ధానం గురించి కూడా కొంత వివరణ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, ప్రభుపాదుల వారు ఇస్తారు. కానీ మొత్తం ఈ చాప్టర్ లో ఇవ్వబోయేటువంటిది అంతా ఏమిటి అని అంటే అర్జునుడు ఎలా ఫీల్ అయ్యాడు, తర్వాత అంతర్ధానం అయిపోయారు అని చెప్పిన తరువాత అర్జునుడు ధర్మరాజుకి ధర్మరాజు ఎలా ఫీల్ అయ్యారు అనేటువంటి మేజర్ గా ఈ చాప్టర్ లో కవర్ చేశారు. విప్రలంబన భావన ప్రభుజీ. ప్రభుజీ తర్వాత ఏమన్నా, తర్వాత స్కంధాల్లో ఏమన్నా వస్తుందా ప్రభుజీ? 11వ 10వ స్కందం తర్వాత వస్తుంది. ఉద్ధవుడికి బోధించడం బహుశా కాదు, కాదు మాతాజీ, అది అప్పుడు కాదు, అది అది ఉద్ధవ గీత. ఉద్ధవ గీత అనేటువంటిది అది శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పింది, కానీ అది అంతర్ధాన సమయంలో చెప్పింది కాదు. అయితే చెప్పిన తర్వాత కొంతకాలానికి అంతర్ధానం అవుతారా? అంతర్ధానం అది బదరి కాశ్రమానికి వెళ్ళమని చెప్పబోయినప్పుడు చెప్పుంటారు. మనకి మళ్ళీ 3వ స్కందం తర్వాత వస్తుంది మాతాజీ. మళ్ళీ విదురుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా చెప్పలేదు. అంతర్ధాన సమయం వాటి గురించి వివరాలు అవన్నీ చెప్పలేదు. ఓకే, అవును అవును. మనకి 3వ స్కందం వచ్చినప్పుడు కూడా వస్తుంది మళ్ళీ కృష్ణుడు అంతర్ధానం గురించి ఉద్ధవుడు చెప్తారు విదురుడికి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మళ్ళీ ధృతరాష్ట్రుడు అయిపోయాక మళ్ళీ విదురుడు మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్తారా ప్రభుజీ? అవును మాతాజీ, విదురుడు తీర్థయాత్రలకు వెళ్తారు. మళ్ళీ తర్వాత విదురుడు ఏ విధంగా మళ్ళీ తన ముక్తిని పొందారు అనేటువంటిది ఇంక ఇక్కడ రాలేదు. అంటే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేది ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్కందాల లోపల ఏమైనా ఉంటుండొచ్చా ప్రభుజీ? విదురు ఇంకా తిరిగి రారు, ఇంకా అంతేనా ప్రభుజీ? ఇంకా ఇంకంతే, ఇంకా ఆయన అక్కడి నుంచి అట్లా ముక్తిని పొందినట్టు ప్రభుజీ. గాంధారి కూడా ముక్తిని పొందారా? భర్త ఆధ్యాత్మిక సాధన చేసి భర్త మరణంతో పాటు ఆమె కూడా మరణాన్ని పొందింది అనుకోండి, అప్పుడు ఆ భర్త పొందినటువంటి గమ్యాన్ని పొందుతారు. అదే సతీ సహగమనం, సతీ సహగమనం, సతీ ఆచారం అనేటువంటిది ఉంది కదా. ఒక భక్తుడు మరణించినప్పుడు భక్తుడి భార్య కూడా భర్తుడు భర్తతో పాటు కనుక మరణిస్తే ఆ భర్త యొక్క ఆధ్యాత్మిక సాధన వల్ల తాను పొందినటువంటి గమ్యాన్ని భార్య కూడా పొంది. అదే ఒకవేళ భక్తుడు పాపాత్ముడు అనుకోండి, అసలు భర్త పాపాత్ముడు అనుకోండి, అలాంటి పాపాత్ముడు కోసం సతీ సహగమనం అనేటువంటిది చేస్తే అది కరెక్ట్ కాదు. భార్య ఎలాంటి సాధన చేయకుండానే ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడము అని అంటే భర్త చేసినటువంటి సాధన ఉపయోగించుకోవడమే ఇది ఒక రకంగా. సో అది చాలు వాళ్ళకి, అది చాలు వాళ్ళకి. భర్తకి సహాయం చేస్తూ భర్తకి సేవ చేస్తూ భర్త మరణంతో పాటు ఆమె కూడా సతీ సహగమనం చేసేసిందంటే భర్త పోయినట్టే ఆధ్యాత్మిక లోకానికి భర్తతో పాటు ఆమె కూడా పోతుంది. ఇంకా ఆమె ప్రత్యేకించి ఏమీ సాధన చేయని అవసరం లేదు అష్టాంగ యోగం. మగవాళ్ళు భర్తలు కనుక, మగవాళ్ళు కనుక శుద్ధ భక్తులు అయితే ఆడవాళ్ళకి అదొక మంచి
అవును, అలాంటి అవకాశం ఇస్తాడు. అలాంటి భర్తకి సేవ చేయడం అంటే భార్యకి ఆబ్వియస్ గా ముక్తి గ్యారంటీ. కానీ వాళ్ళ భావం వేరే అదే మాట. ఉంటే ఎలా అవుతుంది ప్రభు? వాళ్ళ భావం అనేది అంటే మనకి ఇది మనసు బుద్ధి అహంకారము అవన్నీ వేరుగా ఉంటాయి కదా. అటువంటి భావన అనేది అంటే భగవద్ధామానికి చేరుకోవడానికి మన యొక్క యొక్క భావన అనేది ఇంపార్టెంట్ కదా ప్రభుజీ. భావం అనేది వాళ్ళది మరి 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 ఆ పతివ్రత అయినటువంటి స్త్రీ మరి భక్తుడైనటువంటి భర్తకి సేవ చేస్తే ఆమె మనసు బుద్ధి అహంకారం కూడా శుభ్రమైపోతుంది, శుద్ధి అయిపోతుంది. ఇప్పుడు ఆమె ఎలాంటి ఆధ్యాత్మిక సాధన చేయనవసరం లేదు ప్రభుజీ. శాస్త్రం ప్రకారంగా భక్తుడైనటువంటి భర్త మరణించినప్పుడు ఆమె కనుక సతీ సహగమనం చేస్తే భర్తలో భర్త ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాడో ఏదైతే లాభం ఉందో ఆయనకి అదే లాభం భార్య కూడా వస్తుంది. శుద్ధి అయిపోతుంది, భర్తకి అంత సేవ చేయటం అనేది వచ్చింది అంటేనే ఆ అహంకారాన్ని శుద్ధి ఆమె సతీ సహగమనానికి ఒప్పుకున్నారంటేనే శుద్ధి అయినట్టు. ఆమె ముక్తి యొక్క గొప్పతనం, ముక్తి యొక్క లాభం తెలిసిన వాళ్లే అలా చేస్తారు కదా, ముక్తి గురించి తెలిసిన వాళ్లే చేస్తారు. ప్రభుజీ హరే కృష్ణ. ఇప్పుడు ఒక కుమారుడు శుద్ధ భక్తుడైనా కూడా తల్లిని ఆ కుమారుడితో పాటు ముక్తి లోకానికి తీసుకెళ్ళడానికి ఉండదు, కానీ భార్య గనక భర్త శుద్ధ భక్తుడైతే వెళ్ళడానికి ఉంటుంది కదా ప్రభుజీ. ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు, కుమారుడు శుద్ధ భక్తుడైనా కానీ సాధ్యం, ఎందుకంటే ధ్రువుడు తన తల్లి అయినటువంటి సునీతిని తీసుకెళ్ళడానికి ఉపయోగపడ్డాడు. ఓకే ఎస్ ప్రభుజీ, అదే అదే అంటున్నాను. అయితే కపిల భగవానుడు కూడా అలానే చేశారు తన తల్లి. ఎస్ ప్రభుజీ, కుమారుడికున్న అవకాశము భర్తకున్నా కూడా అది ఆ తల్లికి గాని భార్యకి గాని మంచి అవకాశం. అంటే ఇటు 7 తరాలు అంటే తల్లి వైపు 7 తరాలు, మళ్ళీ తండ్రి వైపు 7 తరాలు, ఇంకా మొత్తం 21 తరాల వాళ్ళని తీసుకెళ్తారంటారు కదా ప్రభుజీ. ఒక భక్తుడు ధరింపబడతారు అంటే వాళ్ళు కూడా భక్తులు అవుతారు. అంటే ఇప్పుడు మన తరంలో ఎవరో ఒకళ్ళ భక్తులు మనం అవసరం లేదు, మనం భౌతికంగా ఉందాము, ఆయన భక్తులు అయిపోయాడు కాబట్టి మనం ఉద్రేపబడతాం అనుకుంటే కాదు, ఆయన చూసి మనం ఫాలో అవ్వాలి. ప్రభుజీ 21 తరాల వరకు అంటే 21 జన్మల వరకు కూడా అని కూడా వస్తుంది కదా ప్రభుజీ. మీరు ఒకసారి చెప్పారు 21 తరాలు అంటే ఇప్పుడు ఈ మన వంశంలో అటు ఇటే కాకుండా అలా అనే కాకుండా 21, ఇప్పుడు 21 జన్మలు తీసుకుంటారు కదా ప్రభుజీ, ఆ 21 జన్మల్లో వాళ్ళు కూడా తరింపబడతారని మీరు ఒకసారి చెప్పినట్టుగా అర్థమైంది ప్రభుజీ. ఒకసారి అలా చెప్పారు, అలా కూడా ఉంటుందా? 21 తరం అనుకుంటే మనం మళ్ళీ అదే జన్మ ఆ కుటుంబంలో పుట్టాం కదా ఎట్లానా అనుకునేవాళ్ళకి. 21 జన్మల వరకు కూడా ఉంటుందని మీరు అప్పుడు చెప్పిన దాంట్లో అలా కూడా అర్థమైంది, అది కూడా కరెక్టేనా ప్రభుజీ? ప్రభుజీ మాయాపూర్ పూరి యాత్ర కంప్లీట్ చేసుకుని వచ్చాను ప్రభుజీ. మాయాపూర్ లో మహారాజ్ దర్శనం కూడా దొరికింది, మహారాజ్ ఆశీర్వాదం కూడా ఇచ్చారు స్వామి మహారాజ్. సంతోషం ప్రభుజీ, రామకృష్ణ ప్రభుజీ.